నమస్తే అండి, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలండి. ప్రతి ఒక్క ఆడపడుచుకి, సద్దుల బతుకమ్మ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలండి. సద్దుల బతుకమ్మ అనగానే రకరకాల పులిహోరలు చేసి పెడుతూ ఉంటారు. 9 రకాల పులిహోరలు చేస్తారండి ఆ రోజు. ఇవాళ నేను మీకు 3 రకాల పులిహోరలు ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా అన్నం వండేసేసుకోండి. అన్నం వండుకున్న దాంట్లో కొద్దిగా అన్నం తీసేసుకొని పెరుగన్నం కలుపుకోండి. పెరుగన్నం కలుపుకోవడానికి ముందుగా అన్నాన్ని మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోండి. వేడివేడి అన్నం తీసుకొని ఇలా మెత్తగా స్మాషర్తో చేసుకుంటే కనుక త్వరగా అయిపోతుందండి. మిగతా అన్నం 2 పులిహోరలకు కలపడానికి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పెరుగును వేసుకుంటూ తీయటి కమ్మటి పెరుగును తీసుకోండి. చాలా తీయగా ఉంటుంది పెరుగన్నం అనేది. కలుపుతున్న కొద్దీ, పెరుగు వేస్తున్న కొద్దీ మనకు టైట్గా అయిపోతుంది. అప్పుడు కొద్దిగా పాలు వేసి కలుపుకోండి, ఇంకా కమ్మగా ఉంటుంది పెరుగన్నం అనేది. చూస్తున్నారు కదా, పెరుగన్నం కలిపేసేసి పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత అదే అన్నంలోకి 2 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక అన్నంలోకి ఉప్పు పసుపు వేసేసి కలిపేసేసేయండి. అన్నంకి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకోండి. తర్వాత కొబ్బరి పులిహోర చూపిస్తున్నాను. సో కొబ్బరి పౌడర్ లాగా చేసేసుకొని తురుము వేసేసుకోండి, లేదా అది కూడా అన్నానికి పట్టించుకోండి. సరిపడా కొబ్బరి వేసుకొని ఇది పక్కన కూడా, ఇది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి, దాంట్లోకి కూడా ఉప్పు కాసంత పసుపు వేసేసి కలిపేసేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక రకం ఏంటి అంటే నువ్వుల పులిహోర చూపిస్తున్నాను. నువ్వులు, కొబ్బరన్నం, అలాగే పెరగన్నం. నువ్వులు పౌడర్ చేసేసుకోండి. పౌడర్ లాగా, స్మూత్ పౌడర్ లాగా చేసేసుకొని అన్నంకి నువ్వుల పొడి ఎంత పడుతుందో చూసి అన్నంకి తగ్గట్టుగా కలుపుకోండి. ఇది మన రుచికి తగ్గట్టు నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఎలా కలుపుకోవాలనుకునేది మీ ఇష్టం అండి, అన్నంకి తగ్గట్టు. ఇవి రెండు కలుపుకున్నాం కదండి, ఇవి కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఈ లోపల అన్నం ఆరిపోతుంది. ఫస్ట్ ముందుగా పెరుగన్నంలోకి పోపు పెట్టేసేసుకోండి. నూనె వేడవ్వగానే కాసిన్ని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసేసేయండి. అవి కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి మరొక 2-3 నిమిషాల పాటు వేగనివ్వండి. అలా వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువ వేసేసేయండి. వేగుతున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా అల్లం తురుము అనేది వేసేయండి. ముందుగా వేసేయకండి, అల్లం టేస్ట్ అనేది తెలియాలి కాబట్టి లాస్ట్లో, ఇంకా పోపు లాస్ట్లో ఉన్నప్పుడు అల్లం తురుము వేసేసేయండి. తర్వాత ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా నూనెలోనే వేసేసేయండి. ఏంటంటే పెరుగన్నంలో కలిసిపోయి వాటితో పాటే తింటారు, లేదంటే ఏరి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇందాక మనం పెరుగన్నం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగన్నంలోకి ఈ పోపు అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. పెరుగన్నము ఏంటి అంటే గట్టి పడుతూ ఉంటుందండి. మనం సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా పాలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి సర్వ్ చేయండి, ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తంగా ఒకసారి కలిపెట్టేసేయండి. పాలు వేస్తే చూసారా, చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పెరగన్నం రెడీ అయిపోయిందండి. కొంచెం సద్దుల బతుకమ్మ రోజు హడావిడి ఉంటుంది, ఇలా ప్లాన్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మిగతా పులిహోరలోకి పోపు పెట్టుకుంటున్నాం. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసేసుకోండి. పోపు కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి అండి, మిగిలిన కూడా మనం వేరే దాంట్లోకి వాడుకోవచ్చు, తక్కువైతే కదా బాగోదు. ఇలా ఫస్ట్ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అంతా కూడా వేగనివ్వండి. తర్వాత ఫ్రెష్గా దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసేసి వెంటనే మూత పెట్టేయండి. ఉప్పు కాసంత వేసేసుకొని మూత పెడితే ఏంటంటే ఎగరకుండా ఉంటాయి, లేదంటే మనం మీద పడే ప్రమాదం ఉంటుందండి. కాబట్టి మూత పెట్టేసేయండి పచ్చిమిరపకాయలు ఎప్పుడు వేసినా కూడా. ఒక 2 మినిట్స్ తర్వాత తీసేయండి. పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు లాస్ట్లో. ముందుగానే యాడ్ చేస్తే ఏమవుతుందంటే అవి కలర్ బాగా నలుపు వచ్చేస్తాయి, మనకు ఆ ఎర్రదనం అనేది ఉండదు. కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు. ఆ తర్వాత సరిపడా ఇంగువ వేసేసుకోండి ఆ పోపులోకి. పులిహోర అన్నాక ఇంగువ లేకపోతే ఆ రుచే లేదండి, అస్సలు బాగోదు. ఇంగువ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి పోపులో.
పచ్చిమిరపకాయలకి పోపులో కొద్దిగా ఉప్పు వేసాను అంతే. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా, ఈ పోపు కూడా చక్కగా పచ్చిమిరపకాయలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు సరిపడా ఎంత పోపు కావాలో ఒక్కొక్క నమ్మకి చూసుకుంటూ నిదానంగా పోపు వేసుకుంటూ ఒక్కొక్క పులిహోరని కలిపేసేయండి. కొబ్బరి అన్నం కలుపుకుంటున్నాము, కొబ్బరి సద్ది అంటారు దీన్ని. సద్దుల బతుకమ్మ కాబట్టి 9 రకాలు కలుపుతారు. 9 రకాలలో నేను మీకు ఇవాళ 3వ రకం కూడా చూపించేస్తున్నాను. 3 రకాలు చింతపండు పులిహోర డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ఇస్తున్నానండి ఎలా చేయాలో. చూసారా, కమ్మటి కొబ్బరి సద్ది రెడీ అయిపోయిందండి. నువ్వుల పులిహోర కలిపేస్తాను. నువ్వుల సద్దిని కలుపుకోవడానికి ఆ మిగతా పోపు ఉంటుంది కదండి, చూసుకుంటూ కొద్ది కొద్దిగా నువ్వుల్లో కొంచెం ఆల్రెడీ మనకు ఆయిల్గా ఉంటుంది, ఆయిల్ అనేది చూసి కాస్త పోపు పెట్టుకోండి. మనం ఎంత కావాలో చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. దానివల్ల ఏంటి అంటే మనకు ఎక్కువ తక్కువ అనేది కూడా ఏమీ కాకుండా బ్యాలెన్స్గా పులిహోర అనేది కలిపేసేస్తారు. మీరు నువ్వుల సద్ది కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎమ్మీగా 3 రకాల పులిహోరలు, 3 రకాల సద్దులు చాలా త్వరగా ఈజీగా అయిపోయాయి. పరమాన్నంది పులిహోరంది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇస్తానండి.